దయాకర్ గారు గుడ్ ఈవినింగ్. దయాకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. రైట్ దయాకర్ గారు, అంటే అదే ఇందాక నేను సంపత్తో కూడా అదే అన్నాను, గెలుపు ఓటములు అనేటివి ఈ ఆటలో రాజకీయాల్లో చాలా కామన్ థింగే, కానీ ఇలాంటి వీటికి పార్టీ స్వయంకృతాపరాధాలే కారణమేమో అనిపిస్తుంది. యూపీలో కావచ్చు, సరే యూపీలో చేసిందేం లేదు, అక్కడ ఉన్నది కూడా ఏం లేదు, పెద్దగా పోయేది లేదు, పెద్దగా వచ్చేది లేదు. ఏపీలో బీజేపీ ఎంత ఉందో యూపీలో కాంగ్రెస్ అలా ఉంది. ఇప్పుడు 1.8% ఎంతో వచ్చిందట ఓట్ షేర్. పంజాబ్లో మాత్రం ఇప్పుడు తెలంగాణలో కొట్టుకుంటున్నట్టే కొట్టుకున్నారు అక్కడ, అందుకే అది అట్లా అయిపోయింది. మిగతా చోట్ల కూడా పెద్దగా ఐక్యత లేకపోవడం, లేకపోతే జాతీయ నాయకత్వం యొక్క సరైన ఫోకస్ పెట్టకపోవడం, ఏంటో మరి కారణాలు ఏమనుకుంటున్నారు అసలు ఈ ఓటమి కాంగ్రెస్ పార్టీని ఎలా ఆలోచింపజేస్తోంది? పంజాబ్ పర్టికులర్గా చూస్తే ఒక రకంగా అది అంతర్గత కలహాల వల్లనే నా దృష్టికి వచ్చినది 20 ఫిబ్రవరి ఆ సందర్భం ఆ టైంలో రాహుల్ గాంధీ మణిపూర్ మీటింగ్ టైంలో అది మా దృష్టికి వచ్చింది. అది అట్లనే కొనసాగింది, నాకు తెలిసి ఇంకా డిక్లైన్ అయిపోయింది, మరీ ఇంత పూర్ పెర్ఫార్మెన్స్ ఉండేది కాదు. అయినా సరే ఒకటి గెలుస్తున్న గెలిచిన అభ్యర్థులు పార్టీలు ఏవైనా వారందరికీ శుభాకాంక్షలు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయాలా అనే దాని దగ్గర చాలామంది నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా ఇంకా మారాలి ఇంకా మారాలి అంటే, నేను అన్న ఒక మిత్రంతో ఒక 4000 బుల్డోజర్లు ఇస్తారా మాకు జర కొని అని చెప్పిన, లేదంటే ఒక ఎంత 4000 తుపాకులు AK-47 ఇస్తే మరి అట్లా మారాలంటే మరి అటే కదా. నేను చూసిన ఎందుకంటే మణిపూర్ నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చూస్తే మేము హిల్ ఏరియా మేము ప్రచారానికి వెళ్తాం, వెళ్ళి ఇటు వచ్చిన కొంత కొద్దిసేపటికి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పోతాడు, ఆ వెనక ఉన్న తుపాకులు పెట్టుకొని ఇక మీరు ఇష్టం మీరు ఇక వాళ్ళకేస్తే ఓటు ఇదే పరిస్థితి. దాదాపు 7 విలేజెస్ నేను అనుకుంటా. అంటే ఏ తరహా ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్ గెలుపు ఏంది, ఒక 6 రైతుల్ని మంత్రుల కాన్వాయ్ పోతే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారంటే ఆ గిట్ల చేయాలి పరిపాలన అనుకున్నారు, లేదంటే హత్రాస్ సంఘటనలో బాలికను రేప్ చేసి తల్లిదండ్రులకు కూడా శవాన్ని ఇవ్వకుండా కరణం చేసిన వైనాన్ని చూసి ఆహా ఇదిరా రాజనీతి అంటే ఇదిరా రామనీతి అనుకుని ఓట్లు వేసి అనుకోవాలన. సో ఇదంతా కూడా ఒక మ్యానిపులేషన్, బీఎస్పీ చావడం వెనుక కారణం ఏంది, ఆపు పంజాబ్లనే మాత్రం లేచి ఉత్తరప్రదేశ్లో చతికలబడడం ఏంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి గోవాలో లేవడం ఏంది, ఎక్కడో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ గోవాలో లేవడం ఏంది, ఎక్కడో ఉన్న జేడీయూ వచ్చేసి మణిపూర్లో సెకండ్ పార్టీగా రావడం ఏంటి, ఇవన్నీ కూడా ఒక మేనేజ్మెంట్. సో అంత మ్యానిపులేషన్స్